నెల్లూరు జిల్లా సంఘంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయ భవనాన్ని, గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో సెస్ బకాయిలు వసూలు కాకపోవడంతో గ్రంథాలయాల మరమ్మతులు చేయలేకపోతున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాలతో పాటు మేజర్ విలేజెస్ లో కూడా మన లైబ్రరీస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మొన్నటి వరకు అంటే 11వ తారీఖు వరకు వ్యాస విజ్ఞాన శిబిరాలు, ముఖ్యంగా వ్యాస శిక్షణ శిబిరాల ఉద్దేశం ఏంటంటే వ్యాస సెలవు కాలంలో పిల్లలు గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయానికి అలవాటు పడడం, ముఖ్యంగా ఇక్కడున్న పుస్తక సమాచారం గురించి తెలుసుకోవడం, వాళ్ళు తరగతి పుస్తకాలతో పాటు నేర్చుకున్న దానికి అదనంగా వాళ్ళకి రేపు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయడానికి ఇప్పటి నుంచే గ్రంథాలయానికి వచ్చి జనరల్ నాలెడ్జ్ కానీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ అలాగే వారి ప్రముఖ జీవిత చరిత్రలు చదివి వారి స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలంటే గ్రంథాలయాలు మంచి వేదిక కావాలని ఈ శిక్షణా శిబిరాలు పెట్టడం జరిగింది. ఈ శిక్షణా శిబిరాల్లో జరిగిన 3 రోజులు కూడా పిల్లలు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. వాళ్ళకి రకరకాల ప్రోత్సాహాలు ఇస్తూ గ్రంథ పాలకులు కూడా బాగా నిర్వహించేది ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా. ముఖ్యంగా అందులో ఇక్కడ సంఘం గ్రంథాలయంలో బాగా జరిగే ఈ కార్యక్రమాలు, ఎందుకంటే ఈయన ఉత్తమ గ్రంథ పాలకులుగా గతంలో ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి గ్రంథాలయాలు మన జిల్లా వ్యాప్తంలో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళని పనిచేయమని మేము చెప్తున్నాం. అయితే గత సంవత్సరం మనం కొత్త పుస్తకాలు కూడా 89 లక్షలతో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖ గ్రంథాలు కొన్నారు. అవన్నింటినీ గ్రంథాలయాలకు ఇవ్వడం జరుగుతుంది. కొత్త పుస్తకాలను కూడా ముఖ్యంగా బాలబాలికలు ఉపయోగించేవి, పోటీ పరీక్షలు, అలాగే గృహిణులకు ఉపయోగపడేవి, ఆధ్యాత్మికంగా ఉండే పెద్దలకు ఉపయోగపడే పుస్తకాలు కూడా అన్ని రకాల పుస్తకాలు గత సంవత్సరం సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడున్న కొద్దిపాటి లోపం వల్ల ఏంటంటే గ్రంథాలయ సెస్ లేకపోవడం వల్ల బిల్డింగ్స్ని సకాలంలో రిప్లేస్ చేయించలేకపోతున్నాం. ముఖ్యంగా సంఘం, ఏఎస్పేట, అల్లూరు, సిఆర్ పాలెం, ఇందుకూరుపేట ఇవన్నీ బిల్డింగ్స్ని ఇమీడియట్గా మరమ్మతులు చేయించాల్సి ఉంది. దీనికి కావాల్సింది ముందు గ్రంథాలయ సెస్, గ్రంథాలయ బిల్డింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇలాంటివి అయినా శాఖపరమైనవి కావాలంటే అయితే మనకి నెల్లూరు కార్పొరేషను 28.69 కోట్ల అంటే దాదాపు 30 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థకి సెస్ బకాయి ఉండిపోవడం చేత సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం, అలాగే ఇంకా సెంట్రల్ లైబ్రరీ కూడా మొదటి 3 కోట్లు దానికి 1 కోటి చెల్లించడంతో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ చేసి మధ్యలో ఆగిపోయింది. దాన్ని కూడా కలెక్టర్ గారు ఇటీవల చూసి హామీ ఇచ్చారు. ముందు 2వ దశగా 1 కోటి రూపాయలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇప్పించి 2 పనులు ప్రారంభిస్తాం, పునరుద్ధరిస్తామని. అలాగే మిగతా జిల్లాల్లో ఉన్న ఇతర లైబ్రరీస్ గురించి కూడా వారి విషయం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవకాశం ఉన్న మేరకు అన్ని గ్రంథాలయాలకి అవసరం ఉన్న చోట రిపేర్లు చేయించడం, లేదా రిపేర్లు కూడా పనిచేయకున్న గ్రంథాలయాల్ని కొత్త బిల్డింగ్స్ కట్టడానికి, అలాగే పాత పంచాయతీ బిల్డింగ్స్ కూడా ఏమైనా తీసేస్తే అవి గ్రంథాలయాలకి ఇమ్మని సచివాలయానికి కొత్త కట్టారు కాబట్టి ఇమ్మని కలెక్టర్ గారికి చెప్పాం. అవి పరిశీలించి ఇస్తూ ఉన్నారు. ఈ దశగా మేము కూడా కృషి చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే జల్లదంకి గత సంవత్సరం కుల్లూరు బిల్డింగ్స్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఉదయగిరి తుది దశలో ఉంది, కోవూరు ఒకటి నిర్మాణ దశలో ఉంది. వీటన్నింటిని కూడా ఒక వచ్చే 5-6 నెలల్లో ప్రారంభించుకోవడం జరిగింది. Visvasized Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasized Dr. SRK School. Magunta layout, Nellore.